ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏలూరు త్రీటౌన్ సీఐ శివాజీ అన్నారు. శనివారం ఉదయం సీఐ ప్రసాద్ నుంచి నూతనంగా సీఐ శివాజీ బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం సీఐ శివాజీని స్టేషన్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని తెలిపారు. अंदर की नमस्कार. ना पेर कोमकल शिवाजी. ఏలూరు త్రీ టౌన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గతంలో నేను ఇదే జిల్లాలో దెందులూరు ఎస్ఐ గాను, అనంతపల్లి ఎస్ఐ గాను, పాలకొల్లు టౌన్, తణుకు రూరల్, భీమడోలు ఎస్ఐగా పనిచేయడం జరిగింది. అలాగే సీసీఎస్ ఇన్స్పెక్టర్గా కూడా కొంతకాలం పనిచేసిన తర్వాత నేను సిఐడికి, అటు నుంచి కృష్ణా జిల్లాలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ ఏలూరు జిల్లాకు నేను రావడం జరిగింది. ఇక్కడ జరిగేటటువంటి సమస్యల మీద నాకు చాలా వరకు అవగాహన ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి సహకారంతో చక్కటి పోలీసింగ్ అందిస్తానని, దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ఎవరి దగ్గర అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా సరే తక్షణం మా పోలీసు వారితో షేర్ చేసుకొని ఒక శాంతియుతమైన వాతావరణంలో ఏలూరు ప్రజలు ఒక ప్రతిదానం కావాల్సినటువంటి పోలీసింగ్ చేయడానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.